బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు అనుచరుల భాగవతాలు ఒకటే ఇంకొకటి ప్రభుత్వం మానిన తర్వాత ఒకటే ఇంకొకటి బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఈ నల్లబెల్లికి సంబంధించినటువంటి వారు కోర్టు అంటే హైకోర్టే సుమోటోగా ఈ కేసును తీసుకోవాలని చెప్పింది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జడ్జి కూడా కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి సిపి రంగనాథ్ చేతులకు ఈ యొక్క బాధ్యతలు అప్పయిపోయినటువంటి పరిస్థితి. అలే తరుణంలో అది సమస్య కూడా ఇప్పటి వరకు కూడా అసలు నెరవేరలేదు. అసలు ఏం జరుగుతుంది అక్కడ, వెనకాల ఎవరున్నారు అది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అని అసలు ఏంది ఇక అక్కడ కోర్టు నుంచి కూడా ఆదేశాలు వచ్చి సిపి రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. అప్పుడే సాల్వ్ అవుతాయని అందరు ఆశపడ్డారు, కానీ ఇంకా కూడా ఈ ఇష్యూ ఇలానికి కొనసాగుతుంది. ఏమంటారు? అందులో నల్లవెల్లి ఎస్ఎస్ఆర్ ఉన్నాడు, దాంట్లో ఎవరైతే కబ్జా చేసిల్లో వాళ్ళ అన్నయ్య కూడా ఉండి దీన్ని నేనే నడిపిస్తాను, ఈ పిల్లలకు భూమి కావద్దని చెప్పేసి అని ఆయిల్కొమ్మర్ అనే వ్యక్తిని కబ్జా చే అంటే కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళ పెద్దనాన్నని నర్సంపేట కోర్టుకు మరి హన్మకొండ కోర్టుకు 5వ తారీఖే తప్పిపోయిందని చెప్పేసి అని వాళ్ళంతా వాళ్ళే వీడియోలు తీసుకొని కేసు పెట్టకుండా మాకు మీ ఫిటేషన్ ఇస్తే మాకు రిఫ్యూ చేసి మమ్మల్ని బెదిరిస్తూ మా మీద కేసులు పెడతామని చెప్పేసి అని ఈ భూమికి మీకు ఏం ఇలాంటి సంబంధం లేదని చెప్పేసి కాగితం రాపి అని వాళ్ళు చేయించుకున్నారు. ఆయనకు ఆయన కొంచెం మెంటలీ డిసేబుల్డ్ ఆయనకు పిచ్చోళ్ళు. అన్నారంలో ఒక 5 సంవత్సరాల నుంచి వెళ్ళి గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడే ఉన్నారు. వాళ్ళ అమ్ముడు వాళ్ళ కొడుకు ఉండి చేయించుకునే అట్లా మా సాక్షి సంతకమని చెప్పేసి వాళ్ళు తీసుకుపోయి చేయించుకున్నారు. ఆయన మీద పట్టం ఉందని చెప్పేసి అని ఈ టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వాళ్ళ కష్టాలుడే ఉన్నారు. మేము మొన్న పోయి అక్కడ కోర్టుని ఆశ్రయించినాము, కోర్టు కూడా కోర్టులో కూడా మీకే సఫర్ మీ సైడే ఉందని చెప్పేసి అని యాక్చువల్లీ ఈ భూమికి సంబంధించిన వీళ్ళ బిహాఫ్లో నేను జర్నలిస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో నల్లబెల్లి మండలానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీల నాయకులు కలిసి ఈ పిల్లలకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరూ లేరు, వీళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకు మెంటల్లీ డిజబుల్ పర్సన్ అంతకుముందు ఉండే ఆయనకు ఆ మద్యం తాగిపించి ఒకటే రోజు స్లాట్ బుక్ చేసుకొని తలో 2 గుంటల భూమిని, ఎందుకంటే అది చాలా ప్రైమ్ ల్యాండ్ విలువైన భూమి, అంటే ఒక్కొక్కరు సుమారు 50 లక్షల విలువైన భూమిని వాళ్ళ పేరు మీదకి బదిలీ చేయించుకున్నారు అన్నట్టు. ఆ బదిలీ చేయించుకున్నటువంటి భూమి విషయంలో వరంగల్ సిపి రంగనాథ్ సార్ ఉన్నప్పుడు విషయం సార్ దృష్టికి తీసుకెళ్ళగానే ఒక 4 అప్రూవల్గా మారిల్లు, మేమందరం తప్పే చేసినాము, మళ్ళీ మీది మీకు ఫ్రీకి ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. తప్ప ఒప్పుకొని ఒక 4 ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు, రిటర్న్ ఇచ్చారు. రిటర్న్ ఇచ్చిన తర్వాత సిపి రంగనాథ్ సార్ ఎప్పుడైతే బదిలీ అయ్యారో ఈ కబ్జాదారులకు మళ్ళీ ఈ ముఠా అందరికీ మళ్ళీ ఆలోచన పుట్టింది, దుర్బుద్ధి పుట్టి ఇప్పుడు వీళ్ళ పెద్ద నాన్నను కిడ్నాప్ చేసేసి వాళ్ళ పర్యవేక్షణలోనే పెట్టుకుంటూ ఆయనకు తాగిపించుకుంటూ వాళ్ళకు అనుకూలంగా సంతకాలు తీసుకుంటూ వాళ్ళే ఒకరిపై ఒకరు కోర్టులో కేసులు వేసుకొని ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది కూడా తనకే తెలియదు. వాళ్ళు ఏది చెప్పమంటే అది చెప్తాడు, ఎట్లా మాట్లాడాలంటే అట్లా మాట్లాడతాడు. అటువంటి వ్యక్తిని వాళ్ళ కస్టడీలో పెట్టుకొని వాళ్ళు కిడ్నాప్ చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ పిల్లల భూమిని పిల్లలకు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మొన్న వాళ్ళ సంత హక్క పోయి మా అన్నయ్యను మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారని చెప్పేసి నిలదీయడానికి అడిగితే ఈ కబ్జాదారులంతా నా మీద కొట్టడానికి పోతారు. వీడియో కూడా ఉంది అది, ఆ కబ్జాదారులు కొట్టడానికి పోయేది వాళ్ళు కూడా. మరి ఎట్లా అంటే ఈ భూ కబ్జాదారులందరూ ఎట్లా పెట్టరేగిపోతున్నారంటే సిపి రంగనాథ్ సార్ ఉన్నప్పుడేమో భయపడి వాపసు ఇవ్వడానికి వచ్చేళ్ళు, అదే కబ్జాదారులు ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతా కలిసేసి ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు కదా అని వాళ్ళను కబ్జా చేసి ఆయనను కిడ్నాప్ చేసేసి ఒక బార్ షాప్లో వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నారు మధ్యాహ్నం తాగించి. ఇక ఇతను కొట్టిండు కూడా, ఇతన్ని తీసుకురావడానికి వెళ్తే కొట్టాడు ఈయనను. అది దీన్ని ప్రజెంట్ ఇంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం అనేది తెలియదండి. ఎందుకు అని అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి పోయినా అంత వాళ్ళ పార్టీ ఎంపీపీ ఈ పట్ట చేసుకున్న వాళ్ళు ఎంపీపీ మాజీ ఎంపీపీ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ సర్పంచ్ మొత్తం లీడర్లే, రాజకీయ నాయకులే వీళ్ళు. వాళ్ళకు చేస్తున్న కబ్జాలు వాళ్ళు ముఠా మొత్తం ఇదే చేస్తున్నారు. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు అసైన్ ల్యాండ్లు ఇది ఈ కబ్జాలు చేయడమే వాళ్ళ వృత్తి. ఇందులో చింతకింది కుమారస్వామి అనేటువంటి వ్యక్తి మెయిన్గా తాను లాయర్ అన్నట్టుగా అన్ని కేసులు సెటిల్మెంట్లు చేస్తా అని అధికారుల దగ్గరికి పోయి ఒత్తిళ్ళకు గురి చేయడము, ఎస్ఐ తోటి మేనేజింగ్ చేసుకొని లోపాయికార ఒప్పందం చేసుకొని అన్నిటికీ యాంటీ ఎవిడెన్స్ నల్లబెల్లి ఎస్ఐ నగేష్ వీళ్ళకి ఈ పిల్లలకు చెందాల్సిన భూమి వీళ్ళకి చెందకుండా ఉండడం కోసం వీళ్ళకి అగైనెస్ట్గా ఆ ముసలైనతో వీడియోలు చేస్తూ ఉన్నారు.
రేపు ఈ భూమి అంతా చేసుకొని ఆ ముసలయ్యని చంపేసి ఆ నింద వీళ్ళని మీద వేయాలనేది చూస్తూ ఉన్నారు. మొన్న ఈ పిల్లలు వెళ్ళి పిటిషన్ తీసుకొని పోయి అడిగితే ఈ భూమికి మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి రాసియమని ఒక ఎస్ఐ బాధ్యత గల అధికారి బెదిరించాడంట. వీళ్ళు పిటిషన్ ఇస్తే రిఫ్యూజ్ చేశాడు, తిరస్కరించాడు. ఇలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగడం బాధాకరమైన విషయం ఇది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి, అంటే ఇప్పుడు కోర్టులనే తప్పుదో పట్టిస్తున్నారు కదా. ఇక ఎవరి మీదనైతే కేసేసిలో ఆ ముసలాయనని తీసుకుపోయి వాళ్ళ కస్టడీలో పెట్టి తన మీద కేసేసి తన వాళ్ళకు అనుకూలంగా సంతకాలు పెట్టించుకొని కౌంటర్లను ఫైల్ చేస్తూ హైకోర్టునే తప్పుదో పట్టిస్తున్నారు వాళ్ళు. ఇగో వాళ్ళ వాళ్ళకి కబ్జాదారులు సిపి వెళ్ళిన తర్వాత వాళ్ళ కష్టాల్లో పెట్టుకున్నారు చూడండి. ఇగో ఇతను వీరస్వామి, ఇక శ్రీహరి ఇక ఎట్లా కొట్టడానికి వస్తున్నాడు చూడండి మీద మీదకి ఏం చేస్తావని. ఇది పరిస్థితి. అతను పట్టించుకోలేదు అసలు, ఏం ఎలా ఎన్ని పట్టించుకోలేదు. మేము దండం పెడతా అంటే పిల్లలు అన్యాయం జరుగుతుందని మేము అంటే కూడా పోతాడు, ఏం పట్టించుకోలేసాయి కూడా. వాళ్ళు కిడ్నాప్లో ఉన్నటువంటి వాళ్ళ ఆయనకు మ్యారేజ్ కాలేదు, మెంటల్లీ డిజేబుల్ పర్సన్ కాబట్టి ఆయనకు పెళ్లి లేదు, ఆయనకు పెళ్లి చేయలేదు, ఆయన పెళ్లి చేయలేదు కాబట్టి అతని పేరు మీద ఆ భూమి ఉంది కాబట్టి ఆ గార్డియన్గా ఇంకొకటి ఆ అవివాహితుడైన అటువంటి సాధ మైల్ కుమార్ అయిన ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను కొనుగోలు చేసిన భూమి కాదు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది వారసత్వంగా. అది ఈ పిల్లలకు రాసిచ్చిల్లు వాళ్ళు, ఈ పిల్లలకు హక్కులు ఉంటాయి కదా, దీనిని ఏం చేసిల్లు. ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది, రేపు కేసు కూడా ఉంది, ఇది గౌరవ న్యాయమూర్తి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాదంటే ఏంటి అంటే ఆ చట్ట ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం టైం టేకన్ అవుతుంది. ఈ కబ్జాదారులు ఈలోపు ఇతన్ని తీసుకెళ్లి అతని ద్వారా 5వ తారీఖు నుంచి అన్ని సంతకాలు పెట్టించుకుంటూ అన్ని చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వం దృష్టి సారించి ఇలాంటి అరాచక ముఠాను కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. పిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు తక్షణమే నల్లబెల్లి ఎస్ఐని విధుల నుండి తొలగించాలి. తొలగించేసి ఆ చింతకింది కుమారస్వామి అనే వ్యక్తిని ఇలాంటి భూ కబ్జా ముఠాల మీద పీడీ యాక్ట్ కేసు నమోదు చేసేసి లోపలేయాలి, ఇంకొకసారి ఇలాంటి అరాచకాలు చేయకుండా ఉండడానికి.